पल्लडी जिला एसपी रविशंकर रेड्डी आध्वर्यंलో जिला पोलीस कार्यालय आवरण एर्पाटु चेसिन पोलीस फुड कोर्ट ను ప్రారంభించారు పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి మరియు కలెక్టర్ శివశంకర్ లోతేటి ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్పీ రవిశంకర్ రెడ్డి పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయించడం శుభపరిణామం అన్నారు నిరంతరం తమ సిబ్బంది సంక్షేమం కోసం ఆలోచించే అధికారి ఉండడం పోలీస్ సిబ్బంది అదృష్టం అన్నారు ప్రస్తుతానికి ఈ ఫుడ్ కోర్ట్ పోలీస్ సిబ్బంది కొరకు ఏర్పాటు చేయడం జరిగిందని విన్నాం భవిష్యత్తులో ఎస్పీ మేము కలిసి ఇద్దరు సమన్వయంతో సిబ్బందితో పాటు ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా ఉండేలా ఫుడ్ క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు మన ఎస్పీ గారు రవిశంకర్ గారు ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొచ్చారు మన పోలీస్ ఇక్కడ పోలీస్ ఆఫీస్ కి డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ మన స్టాఫ్ కావచ్చు అలాగే ఇక్కడ మనకు చాలా బెటలన్ గాని వీళ్ళందరూ కూడా ఇంకా భవిష్యత్తులో కూడా వచ్చేవాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కూడా అనేక పనుల వల్ల ఏంటంటే కంటిన్యూ ఎస్పీ ఆఫీస్ రావటం గాని ఇక్కడ కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సో వీళ్ళందరి సంక్షేమం కోసం ఇక్కడ ఒక పోలీస్ ఫుడ్ కోర్ట్ అన్నది ఈ రోజు పల్నాడు జిల్లాలో నర్సరావుపేటలో ఓపెన్ చేయడం నిజంగా ఆయన దూరదృష్టి అంటే ఎంప్లాయీస్ పట్ల వాళ్ళని బాగా చూసుకోవాలి వాళ్ళకి మనకు సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఈ ఫెసిలిటీస్ అన్ని కల్పిస్తే వాళ్ళు ఇంకా మంచి అవుట్పుట్ ఇస్తారు అన్న ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ ఫుడ్ కోర్ట్ అన్నది ప్రారంభించడం జరిగింది సో దీనికి జిల్లా కలెక్టర్గా మన పల్నాడు ఎస్పీ గారు ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను సో వెరీ గుడ్ ఇనిషియేటివ్ సో ఇది అందరూ కూడా మన పోలీస్ సిబ్బంది అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను అలాగే మన కలెక్టర్ ప్రాంగణం ఒకటి ఇప్పుడే మాట్లాడాము అంటే ఇది మళ్ళీ పబ్లిక్ ఎవరైనా ఉపయోగించుకోవచ్చు అంటే ఇది ఎక్స్క్లూజివ్ పోలీస్ డిపార్ట్మెంట్ కోసం సో పబ్లిక్ కోసం కూడా నేను ఎస్పీ గారు ఒకటి ప్లాన్ చేస్తున్నాం ఇక్కడ ఎందుకంటే ఇది ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాబట్టి భవిష్యత్తులో స్పందనలు మనం పెడుతున్నాం సో ఇది కాకుండా మన ఎంప్లాయీస్ కానీ ఇంకా మిగిలిన రోజులు కూడా మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ ప్రెమిసెస్ లోనే ఒకటి ఒక పబ్లిక్ కోసం కూడా ఒక క్యాంటీన్ పెట్టే ఆలోచనలో కూడా ఉన్నాం డిపిఓ స్టాఫ్ లో కొంతమంది ఇంకా కూడా షిఫ్ట్ కాలేదు నర్సరావుపేటకి అంతా గుంటూరు నుంచే వస్తున్నారు అలాగే డ్యూటీస్ చేయడానికి ఏఆర్ పార్టీ కానీ ఏఎన్ఎస్ పార్టీస్ కానీ ఇక్కడే డ్యూటీ 24 అవర్స్ బై 7 చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ డ్యూటీ వదిలేసి టౌన్కి వెళ్ళి భోజనం రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు దాంతోపాటు వాళ్ళందరూ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చాలా హైజీనిక్ గా ఫుడ్ ప్రిపరేషన్ చేస్తున్నాం ఈ ఫుడ్ ప్రిపరేషన్ కూడా వాళ్ళకి సబ్సిడీలో 30 రూపీస్ పర్ ప్లేట్ పెట్టడం జరిగింది దానివల్ల వాళ్ళు హ్యాపీగా వాళ్ళ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తారు టైం కూడా వేస్ట్ కాకుండా ఉంటుందన్న సదుపాయంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది దీనికి విచ్చేసినటువంటి కలెక్టర్ పల్నాడు గారికి అలాగే జేసీ గారికి మా అర్చన స్పీస్ ఫోర్త్ అర్చన స్పీస్కి అందరినీ కూడా అభినందిస్తున్నాను దీంట్లో చాలా కష్టపడి చాలా వర్క్ చేశారు దీంట్లో మేము మా వైపు నుంచి కుక్స్ని ఇద్దరు కుక్స్ని ఇవ్వడం జరిగింది దీని ద్వారా మా పోలీస్ పర్సనల్స్ హెల్త్ బాగుపడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్